కీలక జిల్లాలలో టీడీపీ అభ్యర్థులు వీరే. వచ్చే ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అధికారం నిలబెట్టుకునేందుకు సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు బీజేపీ ఎంట్రీతో సీట్ల కేటాయింపులో కొత్త లెక్కలు తెరమీదకొస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2019 ఎన్నికలలో టీడీపీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. టీడీపీకి గట్టిపట్టు ఉన్న ఈ జిల్లాలో తిరిగి మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు అభ్యర్థుల కసరత్తు చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న వారికి సీట్లు ఖాయం చేశారు. అదే ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లోని సీనియర్లలో టెన్షన్ పెంచుతోంది. జిల్లాలో జనసేనకు విజయవాడ పశ్చిమం సీటు కేటాయింపు ఖాయమైంది. అవనిగడ్డను జనసేన కోరుకుంటోంది. ఇప్పుడు బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ 2 సీట్లలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని 16 సీట్లలో 10 సీట్లకు సంబంధించి అభ్యర్థులను దాదాపు నిర్ణయించారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి ఖరారు చేశారు. గన్నవరం నుంచి వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు ఇచ్చారు. మైలవరం సీటు వ్యవహారం పార్టీకి క్లిష్టంగా మారింది. గుడివాడ నుంచి వెనిగళ్ల రామ్మోహన్, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ సెంట్రల్లో బోండా ఉమామహేశ్వరిరావు, పామరులో వర్ల కుమార్ రాజా, నందిగామలో తెంగిరాల సౌమ్య, జగయ్యపేటలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య టీడీపీ తరఫున నిలబడనున్నారు. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున పోతిన వెంకట మహేష్ నిలబడనున్నారు. మైలవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరిద్దరిలో ఈ సీటు ఎవరికివ్వాలన్నది టీడీపీ నిర్ణయించాల్సి ఉంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావును తిరిగి అదే స్థానంలో కొనసాగిస్తున్నారు. అవనిగడ్డ, పెడన సీట్లకు టీడీపీ నుంచి ఇన్ఛార్జీలుగా మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు. ఈ 2 సీట్లలో ఒకదానిని జనసేన ఆశిస్తోంది. తిరువూరు రిజర్వ్డ్ సీట్లో అభ్యర్థి విషయం కూడా కొలిక్కి రాలేదు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం సేవల దేవదత్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ఇటీవల పార్టీలో చేరిన కొలిక్కపూడి శ్రీనివాసరావు కూడా ఈ సీటు కోసం రంగంలోకి దిగారు. బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గతంలో ఈ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. టీడీపీతో బీజేపీ పొత్తు కుదిరితే ఈ సీటును ఆయన ఆశించే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలో పొత్తుల్లో కేటాయించే సీట్లు, టీడీపీ నుంచి ఖరారయ్యే సీట్లు, అభ్యర్థుల తుది ఎంపిక పైన ఆసక్తి కొనసాగుతోంది.